అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను, మేము కూడా బాగున్నామండి. అయితే అగైన్ ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో ఇంతకు ముందు మీరు చూసిన పార్ట్ 1 ఆఫ్ ఎంఎం సిల్వర్ కలెక్షన్స్లో ఇది పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ ఆ వీడియోలో మీరు చాలా ఐటమ్స్ అయితే చూశారు. ఈ వీడియోలో నేను మీకు ఏమేం చూపించబోతున్నాను అంటే, వెనకమాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న రకరకాల సైజెస్ ఆఫ్ ప్లేట్స్, మోడల్స్, తర్వాత కుందులో డిఫరెంట్ సైజెస్, చిన్నవి పెద్దవి, యాంటిక్ ఫినిష్లో వచ్చిన మోడల్స్ కానివ్వండి, బిందెలు, చెంబులు, అలానే దేవుడు విగ్రహాలు, ఇటువంటి ఐటమ్స్, అన్ని చాలా ఐటమ్స్ అని వాళ్ళు మీకు డిస్ప్లే చేయబోతున్నాను. సో ఈ కలెక్షన్ అంతా కూడా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. వితౌట్ ఫర్దర్ డిలే మనం కలెక్షన్ అయితే చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అయితే ఎంఎం సిల్వర్ కలెక్షన్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. మనకి నేను పైన స్క్రోల్ చేస్తున్న నంబర్కి మీరు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 9 వరకు కాల్ చేయొచ్చండి. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, కాల్స్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు కస్టమ్ మేడ్ చేసిస్తారు మీ రిక్వైర్మెంట్ బట్టి. సో మీకు ఎట్లా కావాలి అనుకుంటే అట్లా వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎనీ ఆల్ ఇండియా షిప్పింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. మీరు తెనాలి వరకు రావాల్సిన అవసరం లేకుండా ఫ్రమ్ హోమ్ మీరు హ్యాపీగా సిల్వర్ ఐటమ్స్ అనేది షాప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. సో నౌ లెట్స్ స్టార్ట్ సీయింగ్ ది కలెక్షన్. నేనైతే ఫస్ట్ మీకు ప్లేట్స్తో చూపిస్తున్నానండి. నేను ఈ వీడియోలో ఏంటంటే ఇట్లా కొన్ని ప్లేట్స్ అటువంటివి నేను ఓవరాల్గా మీకు చూపిస్తున్నాను. అంటే ఎంత కలెక్షన్ ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మనకి ప్లేట్స్లోనే డిఫరెంట్ సైజెస్ అండ్ ది షేప్స్, ఇట్లా ఫ్లవర్గా వచ్చిన షేప్స్ నుంచి మనకి ఇట్లాగా ప్లెయిన్గా వచ్చే వాటి నుంచి ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అనేది ఉంటుందన్నమాట. సైజెస్, తర్వాత వెయిట్, ఇవన్నీ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అగైన్ ఇట్లా పార్టీషన్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద గ్లాసెస్ అండి. ఇక్కడ గ్లాసెస్లో కూడా అగైన్ చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి. నేను మొత్తం మీకు ఇట్లా ఓవరాల్గా చూపిస్తున్నాను. ఇక్కడ కుందులు చూస్తే, కుందులు ఆల్రెడీ మీకు చాలామందికి తెలుసు, బట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను. మనకి ఇట్లా మ్యాట్ ఫినిష్ నుంచి ఇట్లా కొంచెం నక్షీ టైప్లో వచ్చిన డిజైన్స్ నుంచి అన్ని డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి. నేను ఓవరాల్గా ఇట్లా లైట్గా మొత్తం కలెక్షన్ అంతా కూడా డిస్ప్లే చేస్తున్నానండి. మనకి ఈ సైజెస్ ఇప్పుడు ఇక్కడ ఒక సైజ్ చూస్తే మనకి ఈ మోడల్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. యూజువల్గా మనం ఎక్కువ చూసేది ఎలిఫెంట్ చూస్తాము లేదంటే నెమల్ చూస్తాము. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫిష్ వచ్చింది అన్నమాట అండ్ పైన నెమలి వచ్చింది. అట్లా మనకి ఇట్లా డిఫరెంట్ సైజెస్, పెద్ద పెద్ద కుందులు, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ కొద్దిగా అగైన్ ఐ క్యాచీగా అనిపించింది ఈ మోడల్ అన్నమాట. సో ఇది చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ మోడల్. మనకి మధ్యలో ఇట్లాగా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వచ్చిందన్నమాట. మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఐటెము. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. సో ఇవి వెయిట్స్ విషయానికి వస్తే మనకి ఎంత వెయిట్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి? ఈ టైప్ వచ్చేసరికి సెట్ 500 grams నుంచి అవైలబుల్ ఉంటాయండి. నేనైతే నెక్స్ట్ టైం ఇవే ప్లాన్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లైట్ వెయిట్ కుందులు అండి. డిఫరెంట్ ఆప్షన్స్ ఈ మోడల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మారుతూ ఉంటాయి. అంటే ఇదొక మోడల్ ఉంటే పైన మోడల్ మారడము, అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. శంకు చక్రాలు కానివ్వండి, ఫ్లవర్ కానివ్వండి, తర్వాత నెమలి లాగా కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. సో ఇవి కుందులు. తర్వాత ఇక్కడ ఏంటంటే ట్రేస్ అన్నమాట. ట్రేస్లో కూడా మనకి డిఫరెంట్ షేప్స్, యూజువల్గా ఎక్కువ ఓవల్స్ ఉంటాయి, ఓవల్స్లో ఉన్నాయి. ఇంకసరికి ఇవన్నీ అరివేణి సెట్ అంటండి. ఇవి ఓల్డెన్ స్టైల్లో వాడేవంట. అగైన్ ఎప్పుడైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వాడుతున్నట్టున్నారు. సో ఇట్లా వీటిల్లో కూడా మనకి ఇప్పుడు ఈ అరివేణిలోనే ఇది చిన్న సైజ్ అన్నమాట. ఇవన్నీ మనకి పెద్ద సైజ్ వస్తాయండి. సో అగైన్ ఇవి కొద్దిగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లేట్స్ అన్నమాట. మనం ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఇవి బాగుంటాయి. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే మనకి తాంబూలం ప్లేట్స్ అండి. మనం తాంబూలం పెట్టుకొని ఇవ్వడానికి కానివ్వండి, తర్వాత దేవుడు విగ్రహం పెట్టుకొని అభిషేకం చేసుకోవడానికి కానివ్వండి, అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ కాళ్ళు కడగడానికి వాడతారు కదా, అట్లా కూడా మనం వాడుకోవచ్చు. సో అంటే ఏదన్నా ఒకటి టైప్స్లో అన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఇవి అక్షింతల ప్లేట్స్ లాగా కొంచెం మంచి మోడల్స్ వచ్చాయి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. డిఫరెంట్ పెద్ద సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అగైన్ నేను ఇందాక మీకు ట్రేస్ చూపించాను, ఇవి కూడా ట్రేసే.
ఇవేంటంటే మనకి డిఫరెంట్ ఎక్కువ ఓవల్స్ వచ్చాయి, తర్వాత ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ మారుతున్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఒక డిఫరెంట్ షేప్ ఆఫ్ ట్రే వచ్చిందండి. ఈ ట్రే వచ్చేసరికి మనకి ఇట్లా హ్యాండిల్స్తో పాటు వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడన్నా గెస్ట్ వచ్చినప్పుడు సర్వింగ్కి కానివ్వండి, ఫంక్షన్స్ అప్పుడు అట్లా వాడుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కలెక్షన్ చూపిస్తాను, యాంటిక్ సెట్స్ అండి. యాంటిక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, బట్ ఏంటంటే ఇవి యాంటిక్ అనేసరికి కొద్దిగా హెవీ వెయిట్లో వస్తాయి, బట్ లుక్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సెట్ మొత్తం ఏంటంటే పూజా సెట్ అన్నమాట. మనకి పంచపాత్ర, ఇవన్నీ చెంబు, అన్ని డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఒక సెట్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. అదే యాంటిక్లో మనకి డిఫరెంట్ సైజ్ అన్నమాట. ఇప్పుడు ఇది చూసింది కొంచెం పెద్ద సైజ్ అండి, అది ఇందులో ఇది చిన్న సైజ్ వస్తుంది, ఇదేమో కొద్దిగా మీడియం సైజ్ వస్తుంది. అగైన్ ఇప్పుడు ఇందులో చూస్తే మనకి మొత్తం డిజైనింగ్ అంతా మారిపోయింది అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ సెట్లో మనకి ఇంకా ఈ పంచపాత్ర ఇవన్నీ కూడా అంతే మ్యాచింగ్ లాగా సెట్ వచ్చేసింది అన్నమాట. ఈ కింద ప్లేట్ మొత్తం ఇది నెమలి పింఛం స్టైల్లో వచ్చింది డిజైన్ అంతా కూడాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా యాంటిక్ అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీసెస్ ఉన్నాయి. నేను ఒకసారి మీకు దగ్గరికి నుంచి క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి యాంటిక్లో ప్లేట్స్ అండి. ఇక్కడ ఈ యాంటిక్ అనేసరికి మనకి ఇక్కడ స్టోన్స్ అవి కూడా స్టడ్ చేసి వచ్చారనమాట. సో చాలా బాగున్నాయి, హెవీ వెయిట్ మంచి ఐటెమ్. ఇవన్నీ కూడా మనకు అదే విధంగా వచ్చాయండి, ఇట్లా స్టోన్స్ స్టడ్ అయ్యి డిఫరెంట్ మోడల్ వచ్చింది. అండ్ ఇవన్నీ వచ్చేసరికి సర్వీస్ ట్రేస్ అన్నమాట. మనకి ఈ ట్రేలో ఇది కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఈ షేప్ వచ్చేసరికి. అండ్ అగైన్ ఈ గ్లాసెస్ కూడా చాలా డిఫరెంట్ మోడల్ వచ్చాయన్నమాట. ఈ సెట్ సెట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ 6 గ్లాసెస్ సెట్. తర్వాత ఇవి కూడా ప్లేట్స్ అన్నమాట. ఇవేంటంటే మనం సర్వింగ్కి యూజ్ చేసుకోవచ్చు, అక్షింతలు అవి వేసుకోవడానికి కూడా ఈ ప్లేట్స్ బాగుంటాయి. ఇవి చక్కగా మనకి కింద బేస్ కూడా వచ్చి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనకి అరౌండ్ 250 grams అట్లా ఉంటాయి. అగైన్ ఇది కూడా సర్వింగ్ ట్రేనేనండి, ఇవి మొత్తం మనకి స్టోన్స్తో స్టడ్ అయ్యి వచ్చింది. అగైన్ దీస్ ఆర్ ఆల్సో ద సేమ్ ట్రేస్. అగైన్ ఇది మొత్తం సెట్ ఆఫ్ గ్లాసెస్ అన్నమాట విత్ స్టడ్స్, ఈ స్టోన్ స్టడ్ అయ్యి ఉంది. ఇది ఇవి మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను, ఆంటిక్ ఇంతకు ముందు చూసాను కానీ ఇట్లా స్టోన్స్తో వచ్చిందైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో ఇవన్నీ మనకి ఇట్లాగా ట్రేస్ సెట్ వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఈ పైన వచ్చేసరికి అగైన్ గిన్నెలు చక్కగా పూజ దగ్గర పెట్టుకోవడానికి కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ మనకి గిన్నెలు సెట్ వచ్చింది అన్నమాట విత్ ట్రే. పూజలు అప్పుడు అగైన్ మనం లక్ష్మీ పూజ అప్పుడు పెట్టుకోవడానికి కానివ్వండి, ఇట్లాగా ఏనుగులు, తర్వాత ఇట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఈ సెట్, ఇవంటి పికిల్ సెట్స్ లాగా వచ్చాయి, లేదంటే సోంఫ్ అటువంటివి పెట్టుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం అక్షింతలు వేసుకోవడానికి, అట్లా తర్వాత ఇవి పువ్వులు పెట్టుకోవడానికి, పూల సజ్జ అటువంటి ఐటమ్స్, వినాయకుడు విగ్రహాలు, శివుడు విగ్రహము అటువంటివన్నీ వచ్చాయి. తర్వాత ఇది సాల్ట్ అండ్ పెప్పర్ సెట్ కూడా వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఇంకా నేతి గిన్నెలు, ఇదిగోండి ఈ నేతి గిన్నెలు మొత్తం ఇట్లా యాంటిక్ ఫినిష్లో వచ్చింది. సో ఇవన్నీ కొన్ని వాటర్ జగ్స్, చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఏంటంటే వెండి హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట, ఫర్ వెరీ రిచ్ పీపుల్ అని చెప్పచ్చు. సో ఇవి 250 grams నుంచి స్టార్ట్ అవుతాయి అండి, అండ్ దే గో ఆన్ టిల్ 500-600 grams వరకు కూడా అంట. అండ్ దీస్ ఆర్ కస్టమైజబుల్ టు ఎనీ సైజ్, ఇంకా చిన్నది కానీ పెద్దది కానీ కావాలంటే మనం చేపించుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ అయితే. ఇవి చెంబులు, తర్వాత ఇవి చూస్తే పెద్ద దీపారాధన కుందులు అన్నమాట, తెలుస్తుంది కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫినిష్ ఎస్పెషల్లీ చాలా అంటే చాలా అందంగా వచ్చింది దీపారాధన కుందుల్లో. అండ్ ఇవన్నీ కూడా మనకి యాంటిక్లో దీపారాధన కుందులు అండి, మంచి డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ మోడల్స్లో వచ్చాయి. ఇది చూస్తే అగైన్ ఐ క్యాచి అని చెప్పొచ్చు, దశావతారం సెట్ అన్నమాట, కంప్లీట్ దశావతారం సెట్ వచ్చిందండి. మనకి ఇంకా అన్నీ ఉన్నాయి, నెక్స్ట్ ఏం కొనుక్కోవాలి అనుకుంటే ఇట్లా యాంటిక్లో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు తీసుకోవచ్చు, చాలా బాగుంది. శివుడు, తర్వాత వినాయకుడు, ఇట్లా డిఫరెంట్ దీపారాధన కుందులు చూడండి డిఫరెంట్ సైజెస్లో. తర్వాత ఇదిగోండి ఇవి ఇంకా కొన్ని సెట్స్ అన్నమాట, ఏనుగులు ఇట్లా వచ్చినవి ఉన్నాయి. దీపారాధన కుందుల్లో కూడా ఇవి కొద్దిగా డిఫరెంట్గా వచ్చాయి ఈ ఏనుగులతో మొత్తం, అంటే స్టాండింగ్ ఏనుగు వచ్చేసి పైన కుందు వచ్చిన మోడల్స్ వచ్చాయన్నమాట. ఇంకా పైన కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి యాంటిక్లో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ ఇక్కడ. ఇదిగోండి యాంటిక్లో బకెట్, తర్వాత వాటర్ బాటిల్ ఇట్లా కూడా వచ్చాయి. ఇవేమో ఫ్లవర్ వాజెస్ అన్నమాట, అవి కొద్దిగా చిన్న సైజు, ఇవి కొద్దిగా మీడియం సైజు.
ఇవన్నీ వచ్చేసరికి యాంటిక్ అష్టలక్ష్మి చెంబులు అండి. ఒక్కటి మాత్రం నేను క్లియర్ గా చూపిస్తున్నాను. మొత్తం యాంటిక్ లో డిఫరెంట్ బ్యూటిఫుల్ గా వచ్చిన ఫినిష్ లో వచ్చాయి యాంటిక్ అష్టలక్ష్మి చెంబులు. అలానే ఇవి ల్యాంప్స్ అన్నమాట. మనం బయట ఇది కాఫీ ఇది అనుకుంటా కదండి, టీ కెటిల్. టీ కెటిల్ తర్వాత ఇవి మనం తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి కానివ్వండి, దేనికన్నా బాగుంటాయి. ఈ ల్యాంప్స్ విత్ గ్లాస్ వచ్చింది. అండ్ దెన్ ఇవి ఇంకా అందరికీ తెలిసిన ఐటమ్సే. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, సింహాసనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ చెంబులు అండి. కలసం చెంబులు కానివ్వండి, ఏదన్నా అట్లా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ కాదు, డిఫరెంట్ ప్యాటర్న్స్ అని చెప్పచ్చు. పెద్ద సైజు అష్టలక్ష్మి చెంబులు అట్లా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయన్నమాట ఈ చెంబులు అన్నీ కూడా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సర్వింగ్ డిషెస్ అండి. డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడైనా పార్టీస్ అప్పుడు పెట్టుకోవడానికి ఇవన్నీ సర్వింగ్ డిషెస్ వచ్చాయి. తర్వాత బకెట్స్ పెద్ద పెద్దవి ఇట్లా చూడండి, పెద్ద బకెట్స్ వచ్చాయి. తర్వాత ఇవన్నీ ఇంకా బిందెలు, బిందెల్లో కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ అండ్ మోడల్స్ వచ్చాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే పొంగల్ గిన్నెలు అండి. ఇవి మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని వండుకోవచ్చు అంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటున్నాను, బట్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇవి డైరెక్ట్గా అంత మంచి క్వాలిటీ ఇస్తామని చెప్పేసి. అండ్ దెన్ ఇవి వకులాదేవి బుట్టలు అంటారంటండి, తట్టలు అని కూడా అంటారు మనకి ఎట్లా తెలిస్తే అట్లాగా. అండ్ దెన్ ఇవన్నీ అగైన్ మనకి ఏమంటారు పువ్వులు వేసుకోవడానికి, పూల సజ్జలు అట్లా గుడికి తీసుకెళ్ళడానికి కానీ అట్లా డిఫరెంట్ సైజెస్ అండ్ వెరైటీస్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇవి రోళ్ళు రోకలి అనమాట. ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఇవి కూడా వాడతారు. సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడికి రాగానే నాకు నచ్చిన ఇంకొక ఐటమ్ ఏంటంటే ఈ గ్లాసెస్ అండి. మనకి ఇదిగోండి పైన గ్లాసు, ఈ కింద అంతా వెండి అనమాట. ఇవి సెట్ ఆఫ్ 6 అట్లా వస్తే సింగిల్ కూడా తీసుకోవచ్చు. ఇవి 1 ఒక్కొక్కటి వచ్చేసరికి 46 గ్రామ్స్ అట్లా పడుతుందండి. పెళ్ళికి అట్లా గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగుంటుంది. అండ్ దిస్ ఇంకొక సైజ్ కూడా ఉందన్నమాట, ఇది ఇంకొక ప్యాటర్న్లో వచ్చింది. ఇవి 60-61 గ్రామ్స్ అట్లా ఆ రేంజ్లో మనకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎంఎం సిల్వర్ దాంట్లోనే మనం ఇంకొక ఫ్లోర్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే మనకి అగైన్ పూజ ఐటమ్స్ ఉంటాయి. అండ్ మీరు ఫస్ట్ వీడియోలో చూసిన డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్పెసిఫిక్గా నేను మీకు విగ్రహాలు చూపించడానికి అయితే వచ్చాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, చాలా చాలా చిన్న సైజ్ విగ్రహాల నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుందండి. అండ్ ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు శివలింగాలు కానివ్వండి, చాలా చిన్న సైజ్ శివలింగం నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అందరూ ఆంజనేయ స్వామి కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, అందరూ ఉన్నారు. సో ఇక్కడ నేను మీకు కొన్ని డిస్ప్లే చేస్తున్నాను. అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే చూసారు. ఇట్లా మనకి చాలా విగ్రహాల్లో సైజెస్, ఆప్షన్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు సాయిబాబాలోనే మనకు చూస్తే 3-4 వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇట్లా మొత్తం వచ్చినది కానివ్వండి, ఇట్లా సాలిడ్లో కానివ్వండి, రాధాకృష్ణులు, అలానే ఇక్కడ కూర్చున్న బాబా రాధాకృష్ణుల్లోనే ఇట్లా ఉన్న వెరైటీ, తర్వాత వెంకటేశ్వర స్వామి మంగమ్మ అలవేలు మంగమ్మ, తర్వాత సరస్వతీదేవి విగ్రహం కానివ్వండి, పాలాడు కృష్ణుడు కానివ్వండి, ఎంత చిన్న సైజు బుజ్జిగా ఉందో చూడండి. సో ఇట్లా ఈ సైజు ఏంటంటే మనం ఉయ్యాల్లో అట్లా పెట్టడానికి కూడా బాగుంటుంది. తర్వాత శివుడు పార్వతి విగ్రహాలు చాలామంది దొరకట్లేదు అంటారు. ఇక్కడ ఇది కూడా ఉంది, నేను స్పెసిఫిక్గా ఇది అడిగాను, శివుడు పార్వతి విగ్రహం కూడా. బట్ ఇదేంటంటే కొద్దిగా సాలిడ్ చేత వచ్చింది, హెవీ వెయిట్లో ఉంది ఈ ఐటెమ్, బట్ అవైలబుల్గా ఉందని చెప్తున్నాను. పాలాడ కృష్ణుడు, తర్వాత శివలింగం, తర్వాత ఆవు దూడ, కనక దుర్గమ్మ తల్లి, అలానే మనకి ఇంకా మొత్తం అందరి దేవుళ్ళ విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉంటాయండి. డిఫరెంట్ సైజెస్ అండ్ వెరైటీస్లో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. తర్వాత ఇంకా ఇవన్నీ ఏంటంటే మనకి పూజ సామాను, హారతి ఇచ్చేవి కానివ్వండి. తర్వాత అగైన్ మీకు ఆల్రెడీ నేను మీకు క్లియర్గా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చూపించాను, గంటలు కానివ్వండి, అగరత్తి స్టాండ్స్ కానివ్వండి, అన్నీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. పాలవెల్లి, ఇవన్నీ మనకి ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ డిటాచబుల్, కావాలంటే ఉంచుకోవచ్చు, తీసేయచ్చు. సో పాలవెల్లి మోడల్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి. సో ఇట్లా ఒక ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ ఫ్లోర్ అన్నమాట. అన్నీ దొరికే ఐటమ్స్ ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించారు, జస్ట్ రీక్యాప్ లాగా ఉంటుంది. మనకి తోరణాలు కానివ్వండి, మోడల్స్, ఓకే.
అగైన్ ఇక్కడ ఉన్న ఈ కుందులు కూడా మనకి చాలా ఉన్నాయండి. కామాక్షి వెళ్ళక అంటారు కదా, దీపం కానివ్వండి, ఇవన్నీ. అండ్ దాంతో పాటు ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ అనమాట, అంటే సిల్వర్ బేస్డ్ అదే కలర్లో ఉండే జ్యువెలరీ, చైన్స్ కానివ్వండి, డిఫరెంట్ చేతల్లో మనకి వచ్చాయి. అండ్ అంటే మనకి విత్ పెండెంట్ మోడల్స్ కానివ్వండి, ఇవన్నీ 92.5 వస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ జెంట్స్కి కడియాలు అట్లా ఆ మోడల్లో ఇవన్నీ స్టెర్లింగ్ సిల్వర్ మోడల్స్ వస్తాయండి. వాచెస్ కానివ్వండి లేడీస్కి, తర్వాత జెంట్స్కి వాచెస్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే బెల్ట్స్ అనమాట. మనకి బెల్ట్కి ఎదర బక్కల్ ఉంటుంది కదండి, అది మేడ్ ఇన్ సిల్వర్ అనమాట, మొత్తం స్టోన్ స్టడెడ్ వస్తుంది. సో బెల్ట్స్లో కూడా మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఆల్ఫాబెట్స్ అనుకుంటా కదండి, కాదా మోడల్? ఓకే, సో ఇవి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఈ కప్ అండ్ సాసర్ కానివ్వండి, చిన్న చిన్న బకెట్స్ కానివ్వండి మోడల్స్, ఇంకా సర్వింగ్ బౌల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఇంకొక ఫ్లోర్ అనమాట, ఇది గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయండి, గిఫ్టింగ్ పర్పస్కి కానివ్వండి, దేనికైనా సరే మొత్తం. ఇంకా ఎవరైనా ఇది స్టార్టింగ్ ఫ్లోర్ కాబట్టి మనకు అన్ని చిన్న చిన్న ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మూవ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటాయి అనమాట. మొత్తం అన్నీ ఇక్కడ కూడా కుందులు, గ్లాసెస్, గిన్నెలు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ పట్టీలు, పట్టీల్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. 92.5 పట్టీలు కూడా ఉన్నాయా? ఉన్నాయి, 92.5 స్టర్లింగ్ సిల్వర్లో ఉన్న పట్టీలు. ఇవి నార్మల్ మోడల్స్ అనమాట. నార్మల్ మోడల్స్లో కూడా మెషిన్ మేడ్, హ్యాండ్ మేడ్ రెండు వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇట్లా కొన్ని ఇవి ఆగ్రా పట్టీలు అంటండి ఈ మోడల్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇవి కొంచెం రెగ్యులర్గా అందరికీ తెలిసే టైప్ మోడల్సే, ఫ్యాన్సీ ఇవి. తర్వాత ఇవి చిన్నపిల్లలకి గజ్జల్ టైప్లో వచ్చే ఏమంటారు పట్టీలు, చిల్డ్రన్స్వి. తర్వాత ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసారు. అండ్ ఇప్పుడు సిల్వర్ కొంచెం మంచి సిల్వర్ షాప్స్ అనగానే ఇప్పుడు ఎక్కువ జ్యువెలరీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో దే హ్యావ్ జ్యువెలరీ ఆల్సో. సో అదనమాట ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి మీకు ఓవరాల్గా ఇట్లా చూపిస్తున్నాను. ఓకే, సో కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఎంఎం సిల్వర్లో మనకి కలెక్షన్ అంతా చూపించానండి. నేను చూపించింది నాకు తెలిసి ఒక 10-15% కూడా ఉండకపోవచ్చు. ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసినట్టు తెనాలి అనగానే మనకి బెస్ట్ క్వాలిటీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ట్రస్ట్ చేసి మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ షాప్ యాసెస్ మనకి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాలన్నా కూడా నార్మల్గా సిల్వర్ షాప్స్ అనగానే కొంచెం చిన్న చిన్నగా అట్లా ఉంటాయి కదా. ఇదేంటంటే చాలా లావిష్గా, స్పేషియస్గా మనం చాలా ఐటమ్స్ కొనాలి అనుకుని వచ్చినా కూడా మనకి కంఫర్టబుల్ టు షాప్ అనే ఎన్వైర్న్మెంట్ అయితే ఉందన్నమాట. సో వచ్చి తీసుకోవాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రాలేని వాళ్ళకు కూడా నేను పైన డిస్ప్లే చేస్తున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. అది చాలాసార్లు నేను మెన్షన్ చేశాను ఎందుకంటే చాలామంది అడిగే డౌట్ అయితే అదే, మేము రాలేం కదా అప్పుడు ఎలాగా అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్స్కి ఇట్లా కొంతమంది ముక్కులు కానీ ఏదైనా ఇవ్వాలి చేయాలి, కిరీటాలు ఇటువంటి ఐటమ్స్ కానీ ఏమైనా చేయించాలి అనుకుంటారు. సో అటువంటి ఐటమ్స్ మీరు ఏమైనా చేపించాలన్నా కూడా మీరు మీ వెయిట్ కానీ ఎంతలో కావాలి, ఏ టైప్ కావాలి అనేది చెప్తే అట్లా కూడా మనకి దేవుళ్ళకి కానీ ఏదైనా సరే కస్టమైజ్ చేసి ప్రొవైడ్ చేస్తారంట. సో అది కూడా మనం ఇక్కడ చేపించుకోవచ్చండి. సో నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్, డెఫినెట్గా నేను మళ్ళీ మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ కలెక్షన్ అయితే నచ్చింది అనుకున్నాను, డెఫినెట్గా ఈ వీడియో కూడా హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.